ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మీరు అన్నట్టుగా యూత్ చాలా అభిమానిస్తారు, దేర్ డ్రీమ్ ఐకాన్ అని చెప్పుకుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అండ్ అమ్మాయిలు అబ్బాయిలే కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్స్లో ముసలి వాళ్ళు కూడా పవన్కి ఒకసారి అవకాశం ఇస్తే ఏం పోతుంది, ఎప్పుడు వాళ్ళే చేయాలని కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ని ఏదో విధంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇటు వైసీపీ టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ పూనమ్ కౌర్ అనే ఒక హీరోయిన్ మాట్లాడిన ఆడియోని లీక్ చేస్తున్నారు. ఆయన క్రేజ్ని, ఆయనకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పర్సనల్ వ్యవహారాలు, ప్రైవేట్ ఇష్యూస్ అనేవి తన రాజకీయ జీవితం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనుకుంటుంది? కరెక్ట్గా వాటిని చూపించి లబ్ధి పొందాలని కోరటం, కోరిక పెట్టుకోవడం తప్పు. దాని మీద ఉండరు ప్రజలు. అంటే తన పొలిటికల్ మైలేజ్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అతన్ని ఎన్ని రకాలుగా చూస్తున్నారంటే, రాగా ఒక బీసీ వచ్చాడు, ఇంతవరకు అవకాశం దొరకల, ఎన్నాళ్ళు ఉన్న రెడ్లు కమలు వీళ్ళే పరిపాలిస్తున్నారు, మనకు ఒక అవకాశం ఇస్తే మనాడికి మనం అంతా కూడా వీడిని సపోర్ట్ చేస్తాం కదా, అందరూ కూడా తృప్తిగా ఉంటాం కదా అనే భావన ఉంటుంది. నాకు ఇది చెప్పారు ఏ ఎప్పుడు వీడే పరిపాలించాలా, వాడికి ఒకసారి ఇస్తే ఏంటి అవకాశం, ఏది బీసీకి ఇస్తే అవకాశం, ఇప్పుడు బీసీ మోడీకి ఇస్తే ఎంత చక్కగా చేస్తున్నాడు, చేయట్లేదా? ఇంకా కాపుల్ని బీసీలు చేయలేదు అనుకుంటా? అంటే అది సరే, బట్ ఆ విధంగా చేస్తాను అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే బీసీ వాళ్ళు బీసీ అనే పెట్టారు కదా, క్షమించాలి అట్ట కాదు. ఇప్పుడు 300 కాపులు ఉన్నారు హైదరాబాద్లో, తెలంగాణలో బీసీలు వాళ్ళు, ఆంధ్రలో ఫార్వర్డ్ క్యాస్ట్, ఏమే మెడ్రాస్లో కమ్మాస్ బ్యాక్వర్డ్, రెడ్డీస్ బ్యాక్వర్డ్, కర్ణాటకలో కూడా రెడ్డీస్ కమ్మాస్ బ్యాక్వర్డ్ కనుక దీనికి ఏం చెప్తాము, స్టేట్ టు స్టేటు బెనెండ్ కనుక ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాను. అక్కడ జరుగుతాయని నేను చెప్పాను అక్కడ, అంతేగాని నా ఒపీనియన్ కాదు అక్కడ, నేను విన్నది నాకు చెప్పిన మాటలు చెప్తాను. రైట్, ముగ్గురు గురించి టూ డేస్ ప్లస్లు మైనస్లు చెప్పి